Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. Friends, ee roju nunchi chinna pillala kosam English stories ni telugu lo explain cheyadam jarugutundi. Meer ee channel ni first time chustunnatlayite please subscribe to my channel. Good evening children. How are you? Staying at home is not at all bore if you start enjoying listening to stories, music, dancing, painting. You do whatever you want to do. Today I have brought you an interesting story, that is Hello? The Lion and the Mouse. Shall I read this out for you? Yeah. A lion lay asleep in the forest. Where is lion sleeping? In the forest. His great head resting on his paws. ఒకసారి ఒక లయన్ ఫారెస్ట్ లో నిద్రపోతూ ఉంది. తలని ఎక్కడ పెట్టుకుంది? పాస్ అంటే దాని కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదా, దాన్ని పా అంటాం, పంజా మీద తల పెట్టుకొని నిద్రపోతూ ఉంది. A timid little mouse came upon him unexpectedly, and in her fright and haste to get away, ran across the lion's nose. అప్పుడు ఏం జరిగింది? ఒక టిమిడ్ లిటిల్ మౌస్, టిమిడ్ అంటే పిరికిది, ఆ చిన్న లిటిల్ మౌస్ అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా. మనకు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఎన్ని రోజులు కరోనా హాలిడేస్ వచ్చాయి అలాగే. అండ్ ఇన్ హర్ ఫ్రైట్, ఫ్రైట్ అంటే భయంతో, అండ్ హేస్ట్ తొందరగా, హేస్ట్ అంటే తొందరలో, భయంలో తొందరలో, టు గెట్ అవే అక్కడిని వెళ్ళిపోవడం కోసమని, ర్యాన్ అక్రాస్ ద లయన్స్ నోస్. లయన్స్ నోస్ ఉంది కదా, ముక్కు ఉంది కదా, దాని మీద నుంచి వెళ్ళింది. Roused from his nap, the lion laid his huge paw angrily on the tiny creature to kill her. Rise, rose, risen. Roused అంటే లేచింది అని. ఎక్కడి నిద్రలోండి లేచింది? నాప్ అంటే కొంతసేపు నిద్రపోవడాన్ని. మధ్యాహ్న పూట మనం నిద్రపోతుంటాం కదా, ఒక 1 hour, 1/2 hour, దాన్ని మనం నాప్ అంటాం. అట్లా నిద్రలో ఉంచి లేచి, ద లయన్ లేడ్ హిస్ హ్యూజ్ పా, పెద్ద పంజా కోపంగా, టైనీ క్రియేచర్ అంటే చిన్న ప్రాణి, క్రియేచర్ అంటే ప్రాణి. ఏ ప్రాణిది? చిన్న ఎలుక. టైనీకి ఆపోజిట్ ఏంటో తెలుసా? హ్యూజ్. ఇక్కడేమో లయన్ హ్యూజ్, మౌస్ ఏమో టైనీ, పెద్ద సింహం చిన్న ఎలుక. టు కిల్ హర్, దాన్ని కోపం వచ్చేసింది. నిద్రపోయింది దాన్ని వచ్చి ముక్కు మీద ఉంచిపోతే కోపం వస్తుంది కదా. కోపం వచ్చి ఆ సింహము ఆ ఎలుకను చంపేయాలనుకుంది. చిన్న ప్రాణిని, క్రియేచర్ అంటే ప్రాణి, ప్రాణులంతా క్రియేట్ చేసింటారు కదా దేవుడు. ఏమంటాం దేవుణ్ణి? క్రియేటర్ అంటాం. క్రియేటర్ ఎందుకంటామంటే అందరినీ సృష్టించినాడు కాబట్టి, అందరినీ క్రియేట్ చేసినాడు కాబట్టి. ఓకే, స్పేర్ మీ, బెగ్డ్ ద పూర్ మై మౌస్. స్పేర్ మీ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, వదిలిపెట్టు, బెగ్ చేసింది. ప్లీజ్ లెట్ మీ గో అండ్ సమ్ డే విల్ ష్యూర్లీ రీపే యూ. ప్లీజ్ 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 నన్ను వదిలేవా, ఇప్పుడు నన్ను వదిలేస్తే ఏదో ఒక రోజు నువ్వు నా ప్రాణాలను వదిలేసినందుకు, ప్రాణాలతో నన్ను వదిలేసినందుకు నీకు రీపే చేస్తాను, నీకు మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను అనింది. ప్లీజ్ లెట్ మీ గో అండ్ సమ్ డే ఐ విల్ ష్యూర్లీ రీపే యూ. తప్పకుండా నువ్వు చేసిన దానికి నేను మళ్ళీ ప్రతిఫలం ఇస్తాను అనింది. ద లయన్ వాజ్ మచ్ అమ్యూజ్డ్ టు థింక్ దట్ ఎ మౌస్ కుడ్ ఎవర్ హెల్ప్ హిమ్. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇంత చిన్న మౌస్ నువ్వు నాకేం సహాయం చేస్తావు అనుకుంది. లయన్ ఎంత పెద్దది, మౌస్ ఎంత చిన్నది, ఎక్కడన్నా మౌస్ లయన్కి హెల్ప్ చేస్తుందా అనుకుంది. అంత చిన్న ప్రాణి నాకేం చేయగలవు అని అనిందనమాట. బట్
He was generous and finally let the mouse go. పాపం లేని వదిలేసింది దయాదాక్షిణ్యాలతో. జనరస్ అంటే దయాదాక్షిణ్యాలు కలిగి ఉండడము. దయాదాక్షిణ్యాలతో వదిలేసింది మౌస్ని ఫైనల్గా. సమ్ డేస్ లాటర్ వైల్ స్టాకింగ్ హిస్ ప్రే ఇన్ ద ఫారెస్ట్ ద లయన్ వాజ్ కాట్ ఇన్ ద టాయిల్స్ ఆఫ్ ఎ హంటర్స్ నెట్. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఏమైంది, రోజు వేటాడి తినాలి కదా జంతువులను, లయన్ కాకలేస్తుంటుంది కదా, అలా వేటాడడానికి వెళ్ళి నడుస్తూ పోతూ ఉంటే అక్కడ ఒక హంటర్ నెట్ ఇది పెట్టాడు. ఏంటంటాము, నెట్ పెట్టాడు. ఆ నెట్లో చిక్కుకుంటే కాళ్ళు గట్టిగా వల అన్నమాట. ఆ వల పెట్టింటే ఇది వెళ్ళి అందులో చిక్కుకుంది. అనేబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ హీ ఫిల్డ్ ద ఫారెస్ట్ విత్ హిస్ యాంగ్రీ రోరింగ్. దానికి ఇంకా ఆ వలలోంచి చిక్కుకుంది కదా, బయటికి రావడానికి చాలా కష్టపడింది. యాంగ్రీలీ రోరింగ్ అంటే కోపంతో గట్టిగా గర్జిస్తూ ఉంది. రోరింగ్, ఒక్కొక్కరు చేసే శబ్దాన్ని రోరింగ్ అంటాం కదా, ఒక్కో రకంగా పిలుస్తాం కదా మనము. బర్డ్స్ చేసేదైతే చిర్పింగ్ అంటాము, మనం మనుషులు చేసే సౌండ్ని టాకింగ్ అంటాము, స్పీకింగ్ అంటాము, గిగ్లింగ్. అదే కోతులు చేసే శబ్దాన్ని గిగ్లింగ్ అంటాము. ఇట్లా లయన్ చేసే శబ్దాన్ని ఏమంటాము, రోరింగ్. రోరింగ్ లయన్ ఏం చేస్తుంది, గట్టిగా రోరింగ్ చేస్తూ ఉందన్నమాట కోపంతో. ద మౌస్ న్యూ ద వాయిస్ అండ్ క్విక్లీ ఫౌండ్ ద లయన్ స్ట్రగ్లింగ్ ఇన్ ద నెట్. సో గట్టిగా గర్జిస్తూ ఉంటే ఆ సౌండ్ ఈ ర్యాట్కి కూడా వినిపించింది. వినిపించి అది తెలుసుకుంది, ఓకే ఇది ఆ రోజు నన్ను వదిలిపెట్టిన లయన్ యొక్క వాయిసే అని ఐడెంటిఫై చేసింది. క్విక్లీ ఫౌండ్ ద లయన్ స్ట్రగ్లింగ్ ఇన్ ద నెట్. వెంటనే అక్కడికి వచ్చి చూసింది. చూస్తే అంత పెద్ద సింహము ఆ వల్లో ఇరుక్కొని తనకలాడుతుంది రా తప్పించుకోవడానికి, బయటికి రావడానికి, బయటపడడం కోసమని. రన్నింగ్ టు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రోప్ దట్ బౌండ్ హీమ్ షీ గ్నాడ్ ఇట్ అంటిల్ ఇట్ పార్టెడ్. ఆ లయన్ను చుట్టి ఉండే వలలో ఒక పెద్ద తాడు ఉంటుంది కదా, ఆ తాడు దగ్గరికి వెంటనే వెళ్ళి గ్నాడ్ ఇట్ అంటిల్ ఇట్ పార్టెడ్. గ్నాడ్ అంటే గట్టి కొరికి కొరికి కొరికి, అది విడిపోయే వరకు, తినిగిపోయే వరకు, ఆ తాడు తెగిపోయే వరకు కొరికింది. అండ్ సూన్ ద లయన్ వాజ్ ఫ్రీ. వెంటనే లయన్ ఆ నెట్లోంచి బయటకు వచ్చేసింది. అప్పుడు చిట్టెలు కనిందంట, యూ లాఫ్డ్ వెన్ ఐ సెడ్ ఐ వుడ్ రీపే యూ. నేను నీకు నీ ప్రతిఫలాన్ని, దీనికి తగిన ప్రతిఫలం ఇస్తాను అని నేను చెప్పినప్పుడు నువ్వు నవ్వావు, సెట్ ద మౌస్. నౌ యూ సీ దట్ ఈవెన్ ఏ మౌస్ క్యాన్ హెల్ప్ ఎ లయన్. ఇప్పుడు తెలిసిందా నీకు, ఒక చిట్టెలుక కూడా ఒక లయన్కి సహాయం చేయగలదు. సో దీనివల్ల మనకేమర్థమైంది, ఒకరికి ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచిది మనకు కూడా వస్తుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. సింహం ఇక్కడ ఏం మంచి పని చేసింది, లయన్, లయన్ లెట్ ద మౌస్ లివ్. సో ద మౌస్ హెల్ప్డ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద నెట్ కదా. సో ఎ కైండ్నెస్ ఈజ్ నెవర్ వేస్టెడ్. మనం ఎవరి మీదన్నా జాలి దయా చూపితే అది ఎప్పటికీ వేస్ట్ కాదు, తిరిగి మనకేదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి వీ షుడ్ బీ కైండ్ టు అవర్ ఫెలో బీయింగ్స్. మన తోటి వాళ్ళతో, మనకంటే చిన్నవాళ్ళతో మనము దయతో ఉందాము. లెట్ అస్ షో కైండ్నెస్. ఓకే, విల్ యూ బీ కైండ్ టు అదర్స్? విల్ యూ బీ కైండ్ టు యంగ్స్టర్స్? ఎస్, ఐ నో యూ సే ఎస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ చిల్డ్రన్. We'll meet with another wonderful story tomorrow.